ఒక ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారంటూ కర్నూలు కలెక్టరేట్ ముందు ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఆ కేసుకు సంబంధించి దాడికి గురైన ఎస్ఐకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి డోన్ పోలీస్ స్టేషన్లలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనప్పటికీ విచారణ పేరుతో డోన్ డీఎస్పీ నిందితులను అరెస్ట్ చేయకుండా కాలయాపన చేయడం చట్టాన్ని నీరు కార్చడమేనని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టీఎం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విషయమే పలుమార్లు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని అన్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ఏసయ్యకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మారెప్ప దళిత నాయకులు పాల్గొన్నారు. డోన్ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను మరి కేసులు కడుతున్నారే తప్ప ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో డోన్ డీఎస్పీ గారు విచారణ పేరుతో నెలలు గడుపుతూ బాధితులకు అన్యాయం చేయడం జరుగుతుంది. విచారణ పేరుతో ముద్దాయిలను వెనకేసుకుని వస్తూ కాలయాపన చేయడం జరుగుతూ ఉంది. మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కేవలం మరి రాజకీయ నాయకులకు లోనై అరెస్ట్ చేయకుండా రాజకీయ నాయకుల ఒత్తిల వల్ల మాదిగ ఏసైకు అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. కేసు నమోదు చేసి గత 5 నెలల వ్యవధిలో ఇంతవరకు అరెస్ట్ చేయకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ డీఎస్పీ గారు తిప్పుకుంటున్నారు తప్ప చేస్తా ఇంకా టైం ఉందని ఒకటి కాదు 2 సార్లు 3 సార్లు ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఇన్వెస్టిగేషన్ పేరుతో కాలయాపన చేస్తున్నాడే తప్ప బాధితులకు అన్యాయం చేసిన పాపన పోలేదు. ఈ విషయమై కర్నూలు జిల్లా ఎస్పీ గారిని ఒక పారి కాదని 2 సార్లు కాదని 3 సార్లు కాదని 4 సార్లు కలిశాం. ఆయన కూడా అరెస్ట్ చేయి, ముద్దాయిల్ని ఎందుకు ఇన్వెస్టిగేషన్తో లేట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు తప్ప మరి అరెస్ట్ చేయకుండా కాలయాపన చేసి బాధితునికి అన్యాయం చేయడం మరి ఇది తగదని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా డోన్ డీఎస్పీ గారు విచారణ పేరుతో కాలయాపన చేయకుండా అట్రాసిటీ చట్టాన్ని కాపాడే విధంగా బాధితుడికి న్యాయం చేసి ముద్దాయిల్ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి నేను తెలుపుకుంటున్నాను.